గోదారమ్మ ఎదురు తక్కువదే ఎక్కువతదని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇక నేడు అది నిజమైంది. రైతుల కల నెరవేరిన రోజు ఇదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో జిల్లాలోని కమర్పల్లి మండలం ఉప్లూరు వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేశారు. తన హయాంలో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనం పనులు పూర్తవడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. 2001లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతుల గుడ్డల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించారని ప్రశంసించారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక 90,000 కోట్లతో పనులు జరిగితే 100,000 కోట్ల అవినీతి జరిగిందని అనడం హాస్యాస్పదమన్నారు. ఇక ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కాబట్టి ఏదైతే కేసీఆర్ గారి యొక్క అద్భుత సృష్టి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ఉన్నదో, ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లు వేయండి. కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం గోదావరిలో నీళ్లు రాకున్నా ప్రాణహితలో నిరంతరం నీళ్లు వస్తుంటాయి. కేసీఆర్ గారు ఒక 100 సంవత్సరాల ప్రాణహిత ఫ్లడ్డు హిస్టరీని ఆయన స్టడీ చేసి ప్రాణహిత నదిలో వరస్ట్గా 350 టీఎంసీలు సముద్రంలోకి పోతాయి నీళ్లు వృధాగా. కొన్నిసార్లు 1200 టీఎంసీలు కూడా సముద్రంలోకి పోయినాయి. కాబట్టి ఆ ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కింద గోదావరిలో ఒక ఆనకట్ట కడితే ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీరుని అన్నిటి కూడా ఒడిసి పట్టుకోవచ్చు. ఆ ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని ఆపి వెనుకకు తీసుకొచ్చి ఎదురెక్కించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వేస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళ పంట